బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అల్పరిగన్ పోరాటం చేస్తూ అసూలు బాసిన అమరచీవి కామ్రేడ్ బత్తుల భీష్మారావు 37వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. స్థానిక శ్యామల వెంకటరెడ్డి స్మారక భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో తొలిత భీష్మారావు చిత్రపటానికి ఆమె సతీమణి తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యదర్శి బత్తుల హైమావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు ఎరంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కార్మికుల కష్టాన్ని దోచుకునే వారిపై ఎదురు తిరిగి ప్రశ్నించి గిట్టుబాటు కూలి చెల్లించేలా కార్మికులకు ఐక్యం చేసి కష్టానికి తగిన ఫలితాన్ని అందించిన వ్యక్తి కామ్రేడ్ బత్తుల భీష్మారావు అని కొనియాడారు. కామ్రేడ్ బత్తుల భీష్మారావు గారి 37వ వర్ధంతి సందర్భంగా మనం అందరం ఈ రోజు ఈ వర్ధంతి జరుపుకోవడం కోసం కామ్రేడ్ భీష్మారావు గారు ఈ ప్రాంతంలో గిరిజనుల హక్కుల కోసం పేదల హక్కుల కోసం ఉద్యమాన్ని బలోపేతం చేసే క్రమంలో ఐక్యం చేసేటటువంటి క్రమంలో మరణంతక పీపుల్స్ వారు నక్సలైట్లు ఇప్పుడు మావోయిస్టు పార్టీగా ఉన్నటువంటి అత్యంత కిరాతకంగా ఈరోజు 37 ఏళ్ల క్రితం అత్యంత కిరాతకంగా హత్య చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆ కామ్రేడ్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఆయనకి నివాళులర్పిస్తూ వర్ధంతి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క 37వ వర్ధంతిని జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతూ ఆ రోజు నుంచి తన భర్త చనిపోయినా కానీ నేను ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ప్రాంత ప్రజల కోసం గిరిజనుల కోసం పేదల కోసం పనిచేస్తానని చెప్పేసి చింతూరు మండల నేత నుండి ఇవాళ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఇప్పుడు తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ హైమావతి గారు వచ్చి ఉన్నారు. హైమావతి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పార్టీ ఉమ్మడి పార్టీలో ఖమ్మం జిల్లా కంటి లెనీలు వాళ్ళ మిస్సెస్ అందరూ కూడా పరిచయం కావాల్సిందిగా విష్ణారావు గారి కోడలు కోరుతా ఉన్నా. ఇంకా అనేక మంది మన కామ్రేడ్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. దానికి మన హైమావతి గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. Thank you.